హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో రాజా. ఇది వచ్చేసి కొత్త కేడిఎం, దీని కంపెనీ పేరే కేడిఎం, కేడిఎం వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్స్. దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేస్తాను, అలాగే దీని రివ్యూ కూడా మీకు ఈరోజే సబ్మిట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీని అన్బాక్సింగ్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కేడిఎం మ్యూజిక్ ఫర్ ఎవర్ అని ఉంది, కేడిఎం G2 అని ఉంది బ్యాండ్. దీని చుట్టూ చూద్దాం ఒకసారి. 24/7 అని ఉంది ఇక్కడ. ఇక్కడ చూస్తే దీని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ బ్యాటరీ వచ్చేసి 220 బ్యాటరీ. ఎక్కడ ఉంది బ్యాటరీ? బ్యాటరీ వచ్చేసి 240 mAh అని ఉంది. సో ఇక పైన దీని డిజైన్ అవుతుంది. లేట్ చేయకుండా దీని అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ హెడ్ ఫోన్సే ఉన్నాయి, ఇందులో ఏమీ లేవు. సో దీన్ని తీద్దాం. హెడ్ ఫోన్స్ పర్లేదు, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. దీన్ని పక్కన పెడదాం, తర్వాత చూద్దాం. ఇది అయితే ఇక్కడ ఒక లైక్ యూజర్ మాన్యువల్ ఒకటి వచ్చింది. ఇక్కడ మైక్రో యూఎస్బి కేబుల్ వచ్చింది దీన్ని ఛార్జ్ చేయడానికి. దీంతోపాటు రెండు ఇయర్ టిప్స్ అయితే ఇచ్చాడు ఎక్స్ట్రా. సో వీటన్నిటిని పక్కన పెడేసి ముందు మనం హెడ్ ఫోన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు సో ఫ్రెండ్స్, హెడ్ ఫోన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం టోటల్ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇదంతా. ఇక్కడ ఏముండదు, కేవలం బ్యాటరీ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి మైక్రో యూఎస్బి కేబుల్. ఇది వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటను, ఈ సెంటర్ బటను, సాంగ్స్ స్టాప్ ప్లే చేయడానికి. ఇక్కడ వాయిస్ మైక్ ఒకటి ఉంది చిన్నది. సో హెడ్ ఫోన్స్ ఇక్కడ ఉన్నాయి, దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్, ఇది దీని అన్బాక్సింగ్. దీని రివ్యూ ఇక్కడ, దీని స్పెసిఫికేషన్స్ అయితే నోట్ చేసి ఉన్నాయి. దీని రివ్యూ మీకు నేను త్వరలో సబ్మిట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కేడిఎం హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్. సో దీన్ని నేను ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి అయితే వాడుతున్నాను. బ్యాటరీ బాగా వస్తుంది. ఒకరోజు ఫుల్ ఛార్జ్ చేయగానే మళ్ళీ 5-6 రోజులు, ఆల్మోస్ట్ ఒక వారం అయితే వస్తుంది మీకు. ఓన్లీ ఫోన్ కాల్స్ వాళ్ళకైతే 10 రోజులు వస్తుంది. నేను సాంగ్స్ వింటుంటాను రెగ్యులర్గా, జర్నీలో వాడుతుంటాను కాబట్టి నాకు 1 వీక్ అయితే వస్తున్నాయి. నేను ఎస్పెషల్లీ దీన్ని తీసుకోవడానికి కారణం ఫస్ట్ బ్యాటరీ. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ ఏ బ్యాటరీ కంపార్ట్మెంట్. సో బ్యాటరీ వచ్చేసి 240 mAh బ్యాటరీ ఉంది. రియల్మీ బడ్స్ తీసుకుందాం అనుకున్నా, రియల్మీ బడ్స్ టూ తీసుకుందాం అనుకున్నా, బట్ దాంట్లో వచ్చేసి 130 mAh బ్యాటరీ మాత్రమే ఉంది. సో బ్యాటరీ పర్సంటేజ్ ఎక్కువ లేదు. సో నేను దీన్ని తీసుకున్నా. దీని స్పెసిఫికేషన్స్ ఏం పెద్దగా లేవు. దీని గురించి చెప్పాలంటే ఈ బటన్ వచ్చేసి మనకు సాంగ్ పాజ్ చేయడానికి, ప్లే చేయడానికి పనిచేస్తుంది. ఇవి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే కనుక సాంగ్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోవచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సాంగ్ బ్యాక్ సాంగ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా యూజ్ చేయొచ్చు. ఇది ఫోన్ కాల్కి కూడా యూజ్ అవుతుంది. ఇంక అంతే తప్ప దీన్ని మెడల్ వేసుకున్న తర్వాత ఎటువంటి స్పెసిఫికేషన్స్ అయితే లేవు. ఇక్కడ మ్యాగ్నెట్ అయితే ఉంది, వీటిలో మ్యాగ్నెట్ అయితే ఉంది, బట్ ఆ మ్యాగ్నెట్ ద్వారా మనకు ఎటువంటి ఫంక్షన్స్ అయితే ఏమి ఉండవు. నువ్వు సాంగ్స్ ప్లే చేసేటప్పుడు తీసి ఇట్లా పెట్టినా సాంగ్స్ అయితే ప్లే అవుతూనే ఉంటాయి. అదే రియల్మీ బడ్స్ అయితే కనుక సాంగ్స్లో ఇట్లా తీసి ఇట్లా మ్యాగ్నెట్ కనెక్ట్ అయినప్పుడు సాంగ్స్ స్టాప్ అవుతాయి. స్టాప్ అయ్యి డైరెక్ట్ మొబైల్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాయి. ఇలా తీయంగానే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాయి. దీంట్లో అలాంటివి అయితే ఏం లేవు. బట్ నేను కేసుకునేది కేవలం చెప్తున్నాను కదా, బ్యాటరీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కోసమే నేను దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ రెండోది, ఈ వీడు బాగా నచ్చింది నాకు. బ్యాక్ సైడ్ నుంచి వచ్చాయి వీటికి హెడ్ ఫోన్స్. రియల్మీ బడ్స్ చూసుకుంటానికి ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చాయి. దానికంటే ఈ లుక్ నాకు కొంచెం బాగా నచ్చింది. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. నేను వాడినప్పుడు నాకు చెప్పాను కదా ఆల్రెడీ 1 వీక్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ దీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.